నమస్తే ఒకసారి చూడొచ్చు వాయిదాల సన్నాసి ఎవరు ఎస్ ఎందుకంటే కొద్ది రోజుల క్రితం మనం గుర్తు చేసుకుంటే రైతు బంధు ఇంకా ఎప్పుడు ఇస్తారు అని చెప్పి అడిగితే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారేమో చెబుతూ కొడతా అన్నాడు ఇంకా చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు మాట్లాడిన తర్వాత ముఖ్యమంత్రి గారు అందుకొని వాళ్ళకన్నా నేనేం తక్కువన అనుకొని ప్రతి సన్నాసి రైతు బంధు అడిగేటోడే అని చెప్పి ఒక దాదాపుగా ఒక ఇరవై రోజులు నెల కింద అనుకుంటా మాట్లాడి ప్రతి సన్నాసి రైతు బంధు అడుగుతుండు మేము ఇచ్చి చూపిస్తాం ఫిబ్రవరి లాస్ట్ వరకు ఫిబ్రవరి మంత్ ఎండింగ్ వరకు బంధు అందరు అకౌంట్లోకి వచ్చేస్తుంది అని చెప్పి చెప్పేసిండు చెప్పేసిన తర్వాత ఇంకా ఆయన అబద్ధాలు ఆడిన ఎంత కాన్ఫిడెంట్గా ఎంత ధైర్యంగా ఏ విధంగా మాట్లాడతాడు అనేది మనకు గత కొద్ది రోజుల నుంచి అనుభవం అవుతూనే ఉంది సో అట్లాగే ఈసారి కూడా ఏం చేసిండే ఫిబ్రవరి మంత్ ఎండింగ్ నాటికి ప్రతి ఒక్కరికి రైతు బంధు వస్తుంది సన్నాసులు ప్రతి ఒక్కరు అడుగుతుండు అని చెప్పి అన్నాడు అన్న తర్వాత ఏమైంది మళ్ళా మరి ఫిబ్రవరి దగ్గరికి వచ్చేసింది ఇంకొక తొమ్మిది రోజులైతే ఇంకొక వారం రోజులైతే ఫిబ్రవరి అయిపోతుంది మరి ఈ లోపల రైతు బంధు అందరికి ఇవ్వాలి కదా మరి ఇప్పుడు చాతనైతలేదు చేత కానప్పుడు ఏం చేయాలో వాయిదాలు వేసుకుంటా పోవాలి వాయిదాలు వేసుకుంటూ వాయిదాలు వేసుకుంటూ పోవాలి ఇప్పుడు అదే జరిగింది మళ్ళీ మళ్ళీ ఏం చేసిండు కొత్తగా కొడంగల్ సభలో మాట్లాడుతూ మెల్లిగా ఆ వాయిదా పద్ధతిని ఏం చేసిండు అంటే మార్చి పదిహేనుకు తీసుకుపోయిండు మార్చి పదిహేనుకు తీసుకుపోయి మార్చి పదిహేను లోపల రైతు బంధు అంటే మనకు ఒకసారి గుర్తు చేసుకోండి ఊర్లలో చేత కాకుండా డబ్బులు సంపాదించడం చాత కాని వ్యక్తులు కొంతమంది బలాదూరుగా తిరుగుతుంటూ తిరిగి ఏం చేస్తారంటే వాడి దగ్గర వీడి దగ్గర అప్పులు చేసి రేపేస్తా ఇస్తా అని చెప్పి మాట్లాడుతుంటారు బాగా గుర్తు చేసుకుంటే ఎందుకంటే నిజంగా ఇచ్చేవాడు నిజంగా అప్పు తీసుకొని అవసరానికి అప్పు తీసుకొని నిజంగా ఇచ్చేవాడైతే వాడు ఈ వాయిదాలు పెద్ద పెద్దగా ఏం చెప్పాడు ఇచ్చేది ఉంటే ఒక వారమా పది రోజుల లేకపోతే నెల రోజుల ఏదో ఒక పర్ఫెక్ట్ వాయిదా చెప్తాడో ఆ వాయిదా రోజు డబ్బులు ఇచ్చేస్తాడు కానీ ఎవడైతే ఇయ్యలేడో వాటిని ఎగనామం పెడదామనుకుంటాడో లేకపోతే దాన్ని తీసుకుపోయి లాంగ్ అంటే కొద్ది రోజులు పెండింగ్ పెట్టి 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 చివరికి నాయన ఎంతో కొంత ఈరా నాయన అని చెప్పి అనే పరిస్థితి తీసుకొస్తాడో అలాంటి వాడు ఏం చేస్తాడంటే ఇట్లా వాయిదాలు పెడతాడు వాళ్ళ వాయిదా ఎట్లా ఉంటుందంటే రేపే ఎల్లుండే పదిహేను రోజులకే నెల రోజులకే అని చెప్పి ఉంటుంది సేమ్ ఇప్పుడు మనం ఎవరైతే రైతు బంధు అడుగుతున్నారో వాళ్ళని సన్నాసి అన్న మన ముఖ్యమంత్రి గారు మరి ఇప్పుడు ఫిబ్రవరి లోపల వేస్తా అని చెప్పి మళ్ళీ మార్చి పదిహేనుకు వాయిదా పెట్టిండు సో మనం ఇప్పుడు మరి ఎవరిని సన్నాసి అందాం ఇప్పుడు మార్చి పదిహేను కూడా ఆయన ఎందుకు పెట్టిండంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంటుంది ఫిబ్రవరి ఎండింగ్ నాటికి లోక్సభకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది ఆ లోపల నేను ఫిబ్రవరి చివరి నాటికి అన్నాం కదా ఆ లోపల కోడ్ వచ్చింది కోడ్ రావడం కారణంగా మేము రైతు బంద్ వేయలేకపోయినామని చెప్పి చెప్దామనుకున్నాడు కానీ అన్ని రోజులు మనవి కాదు కదా అదృష్టం బాగలేక ఏమైందో మొత్తానికి ఈ డిసెంబర్ ఈ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది నాటికి ఎన్నికల కోడ్ వచ్చేలాగా అనిపిస్తలేదు దాంతోనే ఏం చేసిండు ఈ వాయిదాని కరెక్ట్గా ఈ ఎన్నికల కోడ్ ఎప్పుడు వస్తుందో చూసుకొని మార్చి పదిహేను అని పెట్టేసుకున్నాడు మోస్ట్లీ మార్చి పదిహేను మార్చి రెండో వారంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందని చెప్పి అందరూ అంటున్నారు సో దీన్ని అక్కడికి వాయిదాగా పెట్టుకున్నాడు పెట్టుకుని అప్పుడు ఏం చేస్తాడంటే మార్చి పదిహేను లోపల మేము వేద్దాం అనుకుంటే ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్తారు నిజానికి ఈ ఎన్నికల కోడ్తో కానీ ఇంకేదానితోనైనా ఈ రైతు బంధుతోని సంబంధం ఉందా ఇది గత అసెంబ్లీ ఎన్నికల నాటికి వేయాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని అప్పుడు ఎన్నికల సంఘం ఆపితే ఆ తర్వాత రాగానే మేము వేస్తామని చెప్పారు రైతు భరోసా వేస్తామన్నారు రైతు భరోసా సంగతి ఇంకెవరు అడుగుతలేరు వీళ్ళ వ్యవహారం ఎట్లా ఉంటుంది వీళ్ళకి ఎట్లా చేతనవుతుందో తెలిసిన తర్వాత మీడియా అడుగుతలేదు రైతులు కూడా అడుగుతలేరు ఎవ్వరు అడుగుతలేరు ఈ టర్మ్కి రైతు బంధు వేయండి సామి అనుకుంటే ఆ రైతు బంధుకి ఇగ ఊరించుకుంటా ఆగా ఊరించుకుంటా ఆ రైతులకు అసలు ఎవరు వేస్తున్నారో తెలియదు ఎవరికి వేస్తలేరో తెలియదు ఇప్పటిదాకా రైతులు అయిపోతున్నారు వాళ్ళు వాళ్ళే అనుకుంటున్నారు ఓహో రెండు ఎకరాల లోపేలా వాళ్ళకి వేసినట్టున్నాడు మూడు ఎకరాల వాళ్ళకి వాళ్ళకేసినట్టున్నాడు అని చెప్పి ఇట్లా మొత్తంగా ఒక వ్యవసాయ శాఖ మంత్రి అయితే ఒకసారి బట్టి విక్రమార్క గారు అయితే ఒకసారి మేము రైతుబంధు అన్నాడు ఆ తర్వాత వ్యవసాయ మంత్రి గారు మేము మూడెకరాలలోపు వాళ్ళకి అన్నట్టు మాట్లాడిండు తర్వాత ముఖ్యమంత్రి గారు అయితే మొత్తం ఫిబ్రవరి లోపల అయిపోతుంది అన్నారు ఇప్పుడు మార్చి పదిహేను వాయిదా పెట్టుకున్నారు అంటే ఇది ఏం జరుగుతుందనేది ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు వీళ్ళ రైతు భరోసా లేదు వీళ్ళ ఆరు గ్యారెంటీలు కాదు ఉన్న రైతు బంధు వేయడానికి శాతం లేదు ఉన్న రైతు బంధు పైసలు ఎక్కడ పోయినాయి అనేది అడుగుతలేడు ఫిబ్రవరి అయిపోయింది మార్చి పదిహేనుకు వాయిదా పెట్టిరు మార్చి పదిహేనుకు పెట్టిన వాయిదా ఎవరు ఇదే ముఖ్యమంత్రి గారు ఫిబ్రవరి ఎండింగ్ నాటికి అని చెప్పి మళ్ళీ మార్చి పదిహేనుకు పెట్టిండు మరి ఆ నిధులు రైతు రైతుబంధు నిధులు అంటే ఏదో కాంట్రాక్టర్కు ఏదో మంత్రి ఉన్నాడట ఆ కాంట్రాక్టర్కి ఇచ్చిండ్రు అని చెప్పి మాట్లాడుతున్నారు సరే అది కూడా అయిపోయింది రైతుల పైసలు తీసుకుపోయి కాంట్రాక్టర్కి ఇచ్చిర్రు అనే ఆరోపణలు ఉన్నాయి అది కూడా పక్కన పెడదాం మొన్న ముఖ్యమ ప్రధానమంత్రి దగ్గరికి పోయి ఆర్బీఐ దగ్గరికి పోయి మొత్తంగా దగ్గర దగ్గర ఆరు నెలల్లో ముప్పై వేల కోట్ల అప్పు తీసుకురాబోతున్నారు అని చెప్తున్నారు మరి ఇంకా మన దరిద్రం ఏంటంటే సంక్షేమ పథకాలకు అప్పులు తీసుకొస్తున్న ప్రభుత్వం ఇది ఇది భవిష్యత్తులో ఎంత ప్రమాదకరం ఉంటుంది అనేది మనం చూస్తుంటే అర్థమవుతుంది ఇంకొద్ది రోజులు అయితే సరే ఈ సంక్షేమ పథకాల కోసమైన అప్పులు తీసుకొస్తున్న వాళ్ళు ఈ తెచ్చిన అప్పు కూడా ఏం చేసారు రైతుబంధు సంగతి ఏంది రైతులకు ఎందుకు వాయిదా పెడుతున్నారు డిసెంబర్లో వేయాల్సిన పైసలు జనవరిలో వేయకుండా మళ్ళీ ఫిబ్రవరి అని మీరు చెప్పిన మాటనే వదిలేసి ఇవాళ మార్చి పదిహేను వాయిదా ఎందుకు పెట్టుకుంటున్నారు ఏమైంది ఎక్కడ పోయింది మరి గత ప్రభుత్వం ఎందుకు వేసింది మీరు ఇన్ని మాటలు చెప్తున్నా గత ప్రభుత్వం మరి ఏసారి రైతుబంధు మిస్ కాకుండా కరోనా టైంలో కూడా రైతు బంధు వేయగలిగింది మీకెందుకు శాతం అవుతలేదు మీరే చెప్తున్నారు కదా ఇగ వేస్తాం అగే వేస్తాం మేము రైతు భరోసా వేస్తాం మీ మాటలు మీకే సహి లేకుండా ఉన్నాయి కదా మరి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఎవరిని అందాం సన్నాసి అని మీరు చెప్పాలిగా దయచేసి రైతు బంధు ఈ ప్రభుత్వం వేస్తుందా మార్చి లోపు చిత్తశుద్ధితోని వీళ్ళు వేస్తారనే నమ్మకం ఉందా లేకపోతే ఎన్నికల కోడ్ కోసం డ్రామాలు ఆడుతున్నారా దయచేసి కామెంట్ రూపంలో చేసి చెప్పండి